గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కిడ్నీ ఫెయిల్యూర్స్కి కారణాలు ఏంటి, కిడ్నీ వ్యాధుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి, వీటికి ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటో తెలియజేయడానికి మనతో పాటు ఓమ్ని హాస్పిటల్ నుండి ఎండీడీఎం నెఫ్రాలజిస్ట్ అలాగే ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ శుభోదయం. రైట్, సో కిడ్నీ డిసీజ్ అసలు ఎందువల్ల వస్తాయి, కారణాలు ఏంటి? సో కిడ్నీ డిసీజెస్ గురించి మాట్లాడే ముందు ప్రేక్షకులకి కిడ్నీలు ఏం పనిచేస్తాయనే అవగాహన గురించి వివరించడం నా ముఖ్య బాధ్యత. ఇది ఎవ్రీ మార్చ్ సెకండ్ థర్స్డే నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ యుఎస్ వాళ్ళు ప్రజల్లో అవగాహన చెప్పడానికి దీని కిడ్నీ గురించి వరల్డ్ కిడ్నీ డే అని జరుపుకుంటున్నారు. రీసెంట్గా మనకు అయిపోయింది అది. సో కిడ్నీలు రెండు మన వెనుక భాగంలో ఉంటాయి, వీపుకి రెండు వైపులా. వీటి ముఖ్య పని మన శరీరంలో వ్యర్థ పదార్థాలు ఏవైతే పేరుకుపోతాయో వాటిని మలినాలని బయటికి పంపించడం మూత్రం ద్వారా. సో కిడ్నీ సమస్యలు రావడానికి ముఖ్య కారణాలు డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్, అన్కంట్రోల్ హైపర్ టెన్షన్. అండ్ యూజువల్గా కిడ్నీలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి, వేరే జబ్బుల్లాగా కిడ్నీ జబ్బుల లక్షణాలు అంత తొందరగా బయటపడవు. సో మనము అన్లెస్ వీ డూ ద టెస్ట్, మనం పరీక్షలు చేస్తే కానీ కిడ్నీ లక్షణాలు ఫస్ట్ స్టేజ్లో కానీ సెకండ్ స్టేజ్లో కానీ తెలియవు అన్నమాట. సో అడ్వాన్స్ స్టేజెస్లో కాళ్ళ వాపులు వచ్చి బయటపడవచ్చు, కానీ ముఖ్యంగా ఇది సైలెంట్ డిసీజ్. ఎట్లయితే డయాబెటీస్ మనకు షుగర్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది, బ్లడ్ ప్రెషర్ ఎలాగైతే మనకు బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తేనే బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ అని చెప్తాము, అలాగే కిడ్నీ జబ్బులు కూడా మనం పరీక్ష చేస్తేనే అర్లీ దశలో బయటపడతాయి. సో అర్లీ దశలో మనం బయటపడితే కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎలా డయాగ్నోస్ అవుతుంది? చాలామంది సీరం క్రియాటిన్ టెస్ట్ అని గురించి చాలామంది చెప్తుంటారు, సో క్లారిటీ ఇవ్వండి ఈ టెస్ట్ దీనికి సంబంధించింది. మంచి ప్రశ్న అడిగారు. ఇది బేసికల్లీ రెండు ముఖ్యమైన పరీక్షలు, వెరీ చీప్ టెస్ట్, రెండు కలిపి ప్రాబబ్లీ 300-400 రూపాయలు అయిపోతాయి. మనం చాలా ఖర్చులు వేరే దాని మీద పెడుతూ ఉంటాము. సో ఒక 500 రూపీస్ దీని కొరకు ఖర్చు పెడితే అర్లీ దశలో కిడ్నీ జబ్బులు ఉన్నాయా లేదా తెలిసిపోతుంది. అందులో ముఖ్యమైన టెస్ట్ సీరం క్రియాటిన్, ఇది బ్లడ్ టెస్ట్, బ్లడ్లో సీరం క్రియాటిన్ ఎంత ఉంటుంది అని చెప్పే టెస్ట్. సో మామూలుగా చిన్నపిల్లల్లో కిడ్నీలు సరిగ్గా పనిచేస్తూ ఉంటే సీరం క్రియాటిన్ 0.8 వరకు ఉండొచ్చు, 0.4 నుంచి 0.8 వరకు. అదే పెద్దవాళ్ళల్లో అయితే మగవాళ్ళలో 0.8 నుంచి 1.2 వరకు ఉంటుంది, స్త్రీలలో 0.8 నుంచి 1.1 వరకు, 1.1 వరకు ఉండవచ్చు. సో బియాండ్ దిస్ అంటే 1.2 కంటే మగవారిలో, 1.1 కంటే ఆడవారిలో ఎక్కువ ఉంటే ఈ బ్లడ్ టెస్ట్ ఇది వాళ్ళకి కిడ్నీ జబ్బు ఉంది అని సూచిస్తుంది. సో క్రియాటిన్ 6-7 అవుతే రెండు కిడ్నీలు ఫెయిల్ అయినట్టు. సో చాలామందికి లైక్ 1.3, 1.4, 1.5 అన్నా కూడా పక్కన బ్రాకెట్లో ఇచ్చినా కూడా నార్మల్ వాల్యూస్ ఏం కాదులే అనుకుంటూ ఉంటారు. సో క్రియాటిన్ అనేది చాలా ముఖ్యమైన టెస్ట్, దీని నుంచే మనము కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయని ఒక ఫార్ములా ప్రకారం డిరైవ్ చేయొచ్చు అనమాట. జిఎఫ్ఆర్ అంటారు, రెండు కిడ్నీలు ఎంత ఫిల్టర్ చేస్తున్నాయి బ్లడ్ని. సో 0.8 ఉంటే జిఎఫ్ఆర్ ఈజ్ 100, క్రియాటిన్ 1 ఉంటే జిఎఫ్ఆర్ ఈజ్ 80. సో క్రియాటిన్ 1.4, 1.5 ఉంటే జిఎఫ్ఆర్ 50కి పడిపోతుంది. సో సగం పైగా కిడ్నీలు చెడిపోతే క్రియాటిన్ విల్ బి జస్ట్ 1.5. సో చాలామందికి దీని గురించి అవగాహన ఆ దశలోనే వస్తే అట్లీస్ట్ పూర్తిగా చెడిపోకుండా అన్న కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. సో రెండో ముఖ్యమైన టెస్ట్ సీరం క్రియాటిన్తో పాటు యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఏమన్నా ఉందా లేదా టెస్ట్ చేసుకోవడం. సో ఇది కూడా చిన్న డిప్స్టిక్, ఒక 30 మినిట్స్ టు 1 అవర్లో అయిపోయే టెస్ట్. సో నార్మల్గా ప్రోటీన్ లీకేజ్ నీళ్ళు అన్నా ఉండాలి, లేకుంటే ట్రేస్ అన్నా వస్తుంది. సో 1+, 2+, 3+ ఎట్లా ఉంటే ఏదో అర్లీ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్, కొన్ని రకాల కిడ్నీ జబ్బులు లైక్ ప్రోటీన్ లీకేజ్ ఉండే కిడ్నీ జబ్బులు, ఆ కిడ్నీ సమస్యల గురించి చెప్పే టెస్ట్. సో సీరం క్రియాటిన్ ముఖ్యమైన టెస్ట్, విచ్ ఇండికేట్స్ మనం ఒక ఫార్ములాను బట్టి జిఎఫ్ఆర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు సీరం క్రియాటిన్తో. రెండో ముఖ్యమైన టెస్ట్ యూరిన్ టెస్ట్. సో ఈ రెండు సులభమైన పరీక్షల ద్వారా అర్లీ స్టేజెస్లో ఉండే కిడ్నీ జబ్బుల్ని మనము కనిపెట్టచ్చు. రైట్, సో కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని కూడా చేస్తారు కదా, ఇది ఎప్పుడు చేస్తారు? సో కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అగైన్ ఇదే సీరం క్రియాటిన్ అనేది వన్ ఆఫ్ ద టెస్ట్. కిడ్నీ ఫంక్షన్ గురించి సీరం క్రియాటిన్ అనేది బ్లడ్లో మెజర్ చేసి దాని నుంచి ఫార్ములా ద్వారా జిఎఫ్ఆర్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే మన కిడ్నీలు ఎట్లా ఫంక్షన్ చేస్తాయో తెలుస్తాయి. వాటితో పాటు కొన్ని అనుగుణంగా మనకు కిడ్నీ అల్ట్రాసౌండ్ కానీ ఎన్ని కిడ్నీలు ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి, ఏ ఆకారంలో ఉన్నాయి చెప్పడానికి, ఇంకొన్ని బ్లడ్ టెస్ట్ లైక్
సీరం ఎలక్ట్రోలైట్స్ అని సీరం యూరిక్ యాసిడ్ అని ఇవన్నీ కలిపి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటారు. రైట్, సో కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉందంటే చాలామంది క్రానిక్ డిసీజ్తో బాధపడే వాళ్ళు ఉంటారు ఎక్కువగా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్. సో క్రానిక్గా ఎందుకు ఉంటాయి? సో కిడ్నీ ఫెయిల్యూర్లు రెండు విధాలు, ఒకటి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, రెండు క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్. మనకి ఇప్పుడు సాధారణంగా ఇన్ఫెక్షన్ డిసీజెస్ కంటే కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి, లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇవన్నీ మనతో పాటు మన జీవితాంతం ఉంటాయి. సో వీటి మన లైఫ్ స్టైల్ని బట్టి మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటే కంట్రోల్లో ఉంటాయి, లేకుంటే వీటి వల్ల వచ్చే కిడ్నీ జబ్బులనే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటారనమాట. సో ముఖ్యమైన కారణాలు డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, ఇవి మన లైఫ్ స్టైల్ మనతో పాటు ప్రయాణిస్తూ ఉంటాయి, మనతో పాటు జీవితాంతం మనతో ఉంటాయి. కాబట్టి ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వీటి వల్ల వస్తే క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా ఇది దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు అని అనవచ్చు. సో దీర్ఘకాలిక కిడ్నీ జబ్బులు స్టేజ్ 1 నుంచి స్టేజ్ 5 వరకు ఉంటాయి. స్టేజ్ 5 అంటే లాస్ట్ స్టేజ్, లైక్ కిడ్నీ ఫెయిల్యూర్ అని, రెండు కిడ్నీలు చెడిపోవడాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5. దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు స్టేజ్ 5లో ఎంటర్ అయిందని చెప్పి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4లో చాలా మటుకు పేషెంట్స్కి లక్షణాలు, వ్యాధి లక్షణాలు పెద్దగా కనిపించవు. కొంతమందికి స్టేజ్ 4లో కాళ్ళు వాపులు రావడము, నీరసం కావడము, లేకపోతే రక్తహీనత రావడము, నిద్ర ఎక్కువ పట్టడము, మూత్రం ఎక్కువ రావడం లేకపోతే మూత్రం తక్కువ రావడం, ఇట్లాంటి లక్షణాలు కొద్ది మందిలో స్టేజ్ 4లో కనిపించవచ్చు. బట్ స్టేజ్ 1, 2, 3లో టెస్ట్లు చేస్తేనే మనకు బయటపడతాయి. రైట్, కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో 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 వెంకటస్వామి గారు, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, యా నమస్కారం, చెప్పండి వెంకటస్వామి గారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. నాకు 99లో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని ఆపరేషన్ అయింది సార్. అది ఇప్పుడు మళ్ళా ఎక్కువైనాయని మన హాస్పిటల్ తెలుసుకున్నా. ఏ టెస్ట్ చేశారు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేదా కనుక్కోవడానికి? సిటీ స్కానింగ్ చేశారు సార్. అయితే 16 mm ఒకటి ఉంది, 13 mm ఒకటి ఉంది, 11 mm ఒకటి ఉంది, ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. అయితే కడుపు నొప్పి ఏమి వస్తలేదు సార్. అది అయితే బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది, ఏ వర్క్ చేయలేకపోతున్నా. సరే, మీరు చెప్పిన దాని ప్రకారం ఇంత ముందు ఎప్పుడైనా ఆపరేషన్ జరిగిందా కిడ్నీ స్టోన్స్ కి? అయింది సార్, నాకు 99లో అయింది. ఓకే, మీ వయసు ఎంత? నాది 40. ఓకే, సో చిన్న వయసులో కిడ్నీ స్టోన్స్ రావడము, మళ్ళీ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ రావడము, వీటి వెనకాల ఉన్న కారణాలని మీరు కొంతమంది నెఫ్రాలజిస్ట్ని కలిస్తే దాన్ని విశదీకరించవచ్చు. బట్ ఆల్రెడీ 3 కిడ్నీ స్టోన్స్ ఉన్నాయంటున్నారు. కిడ్నీ లోపల ఉందా ఇది, లేకపోతే కిడ్నీ బయట యురేటర్ యూరిన్ పైప్లో ఉందా, మూత్రాశయంలో ఉందని చెప్పారా మీకు ఈ సిటీ స్కాన్లో? దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంది. ఒకవేళ కిడ్నీ లోపల ఉంటే మీకు పెద్దగా నొప్పి రాకపోవచ్చు, అప్పుడప్పుడు వీపులో నొప్పి వస్తూ ఉండొచ్చు. బట్ యురేటర్లో ఇరుక్కున్న, మూత్రాశయంలో ఉన్నా కూడా మీకు కడుపు నొప్పి సివియర్గా రావచ్చు. ఆ టైంలో కంపల్సరీగా సర్జరీ, లిథోట్రిప్సీ ద్వారా, లేజర్ ద్వారా కిడ్నీ స్టోన్ కరిగించే చేస్తారు. బట్ కిడ్నీ లోపల ఉంటే మటుకు కొద్దిగానే నొప్పి ఉంటుంది. బట్ మీరు యూరాలజిస్ట్ని కానీ నెఫ్రాలజిస్ట్ని కానీ కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. మీకున్న కిడ్నీ సైజ్ యూజువల్గా 6 mm కంటే తక్కువ ఉంటే కిడ్నీ స్టోన్స్ వాట్ ఎంతటిక అవే యూరిన్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 13 mm, 18, 16 mm కొంచెం పెద్ద స్టోన్స్, ఇవి వాటికంతా అవే వెళ్ళిపోయే ఛాన్సెస్ తక్కువ. కాబట్టి మీరు సర్జన్ని కానీ నెఫ్రాలజిస్ట్ని కానీ కలవాలి మీ ప్రాబ్లంతో, వాళ్ళు మీకు సూచిస్తారు సరైన చికిత్స ఏదో అని. రైట్, కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, నా పేరు లలిత, మూసాపేట నుంచి అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్తే సార్, మా అన్నయ్యకి 5 ఇయర్స్ ముందు కిడ్నీ ప్రాబ్లం బయటపడింది, ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్కి వచ్చేసాడు. అయితే మా అమ్మ ఇవ్వాలనుకుంటున్నారు సార్ కిడ్నీ. అమ్మకి ఇప్పుడు టెస్ట్ చేసినప్పుడు షుగర్ బయటపడింది, రీసెంట్గా బయటపడింది కాబట్టి డాక్టర్ పర్వాలేదు అంటున్నారు. నిజంగా పర్వాలేదా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా సార్? మీ మదర్కి ఎంత వయసు అండి? మా మదర్కి 59 అండి. ఓకే, మీ బ్రదర్కి ఏజ్? బ్రదర్కి 36. ఓకే, ఈ అర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ ఉంటే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే మన జీవిత శైలిని, జీవిత మనం గడిపే స్టైల్ని కనుక కొంచెం మార్పులు చేసుకొని లావుగా ఉంటే కొద్దిగా బరువు తగ్గడము, వాకింగ్ చేయడం అట్లా చేసి షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే అర్లీ స్టేజెస్లో కూడా కిడ్నీ డొనేట్ చేయొచ్చండి అమ్మ. ఆమె
ప్రొవైడెడ్ హెచ్బిఏవన్సీ ఈజ్ బిట్వీన్ 6 and 6.5, నాట్ మోర్ దెన్ 6.5. లైక్ 8, 9 అట్లా హెచ్బిఏవన్సీ ఉందంటే చాలా ఆల్రెడీ ముదిరిపోయిన డయాబెటీస్ కొద్దిగా లేట్గా బయటపడింది అని అర్థం. సో తనకి 6, 6.5 లోపలే ఉంటే ఆమెకన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం బరువు తగ్గించుకోవడము, జీవన శైలిని కొద్దిగా మార్చుకొని ఒక 3 months, 4 months చూసి డొనేట్ చేయడానికి మళ్ళీ రీఅసెస్ చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో చాలామందికి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం, లేదంటే మూత్రంలో మంటగా ఉంది అని చెప్పడం, దానివల్ల స్టమక్ పెయిన్ లాంటి కంప్లైంట్స్ ఇట్లా డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి కాజెస్ ఏంటి, ఏమైనా సింప్టమ్స్ తెలుస్తాయా? సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఒక బ్రాడ్ టర్మ్ అండి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో మూత్రాశయంకి మాత్రమే ఇన్ఫెక్షన్ వస్తే మూత్రం మంట రావడము, పొత్తి కడుపులో నొప్పి రావడం ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ అంటే కిడ్నీని మొదలుకొని యురేటర్, మూత్రాశయం మూడింటిని కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనే అంటారు. బట్ కిడ్నీలో ఇన్ఫెక్షన్ వస్తే మూత్రం మంటతో పాటు చలి జ్వరం రావడము, వెనుక వీపు సైడ్ నొప్పి రావడము, కడుపులో నొప్పి రావడం జరుగుతుంది. సో మూత్రంలో మంట ఉంటే అన్ని మూత్రం ఇన్ఫెక్షన్ అని చెప్పడానికి లేదు. మనం సరిగ్గా వాటర్ తాగకపోయినా, ఏదైనా చిన్న చిన్న స్టోన్స్ పాస్ అవుతున్నా కూడా మూత్రంలో మంట రావడానికి ఆస్కారం ఉంది. బట్ ఫీవర్ వచ్చింది, పొత్తి కడుపులో నొప్పి ఉంది అంటే మటుకు మూత్రాశయం ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీలో ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు. సో ఈ మూత్రాశయం ఇన్ఫెక్షన్లని మనం ఎట్లా డయాగ్నోస్ చేస్తామంటే, ఒకటి వ్యాధి లక్షణాలు, రెండోది మూత్రం టెస్ట్. ఈ మూత్రం టెస్ట్లో పస్ సెల్స్ నార్మల్గా 6 కంటే ఎక్కువ ఉండకూడదు. మోర్ దాన్ 6 ఉంటే యూజువల్గా సూచిస్తుంది మనకి ఇది మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉండొచ్చేమో అని చెప్పి. అది మనం ఎలా కన్ఫర్మ్ చేసుకుంటామంటే యూరిన్ కల్చర్ అనే చిన్న పరీక్ష ద్వారా. యూజువల్గా 48 అవర్స్ తర్వాత రిపోర్ట్ వస్తుంది. మనం ఆ కల్చర్ టెస్ట్కి ఇచ్చేసి యాంటీబయాటిక్ స్టార్ట్ చేసుకొని యూరిన్ కల్చర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అదే యాంటీబయాటిక్ పనిచేస్తుందో లేదో మనకు తెలిసినప్పుడు అదే యాంటీబయాటిక్ కంటిన్యూ చేయడం లేదా యాంటీబయాటిక్ మార్పు చేయడం జరుగుతుంది. సో యూరినరీ ఇన్ఫెక్షన్స్ సర్వసాధారణంగా వస్తాయి. లైక్ లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చినట్టు, నోస్లో ఇన్ఫెక్షన్ వచ్చినట్టు మనకు కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ మూత్రాశయం ఇన్ఫెక్షన్ కానీ రావచ్చు. కానీ కొద్ది మందికి మోర్ కామన్గా వస్తుంది. ఎవరికైతే మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, లైక్ డయాబెటీస్ పీపుల్, ఏదైనా మందులు రోగ నిరోధక శక్తిని తగ్గించడానికి ఏదైనా మందులు వాడే వాళ్ళకి కొంచెం కామన్గా ఉంటుంది. అదర్వైజ్ ఎనీబడి ఇన్ ద కమ్యూనిటీ కెన్ గెట్ ఏ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మూత్రాశయం ఇన్ఫెక్షన్. సో మనకు ముఖ్యంగా ఇందులో తెలియాల్సింది అది మూత్రాశయం ఇన్ఫెక్షనా కిడ్నీ ఇన్ఫెక్షనా అని. చలి జ్వరము మూత్రంలో మంట ఉంటే కిడ్నీ ఇన్ఫెక్షన్, దానికి యూజువల్గా ఇంజెక్షన్స్ వాడవలసి ఉంటుంది, 7 డేస్ యాంటీబయాటిక్స్ వాడవలసి ఉంటుంది. అదే ఓన్లీ మూత్రాశయం ఇన్ఫెక్షన్ ఉంటే మటుకు 5 రోజులు లేక 3 రోజులు యాంటీబయాటిక్ వాడితే సరిపోతుంది. రైట్. సో కిడ్నీ స్టోన్స్ ఎందువల్ల అవుతాయి, స్టోన్స్ అయినప్పుడు ఏమైనా సింప్టమ్స్ కనిపిస్తాయా? ఇది కిడ్నీ స్టోన్స్ గురించి చాలామందికి ప్రజల్లో అవగాహన రావాలి. ఎందుకంటే చాలామంది ఇది కిడ్నీ స్టోన్స్ వచ్చాయి మాకు, ఆ మందులు తిన్నాం, ఈ మందులు తిన్నాం, వాటితో కరిగిపోయానే అపోహ ఉంది. సో ముఖ్యంగా మనకు కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయంటే, మన మూత్రం ఫామ్ అయ్యేటప్పుడు దాంట్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నా, దాంట్లో లేకుంటే లవణాలు ఎక్కువ ఉన్నా, లైక్ సొల్యూట్ ఎక్కువ ఉన్నా, సాల్వెంట్ తక్కువ ఉన్నా, క్రిస్టల్స్గా ఏర్పడి క్రిస్టల్సే కొద్ది కొద్దిగా పెద్దగా స్టోన్గా తయారవుతుంది. స్టోన్ అనేది ఒక మనకు కిడ్నీలో ఫామ్ అయ్యి కిడ్నీ నుంచి జారిపోయి యురేటర్లో ఇరుక్కోవడము లేకపోతే మూత్రాశయం దగ్గరికి రావడము జరుగుతుంది. సో కిడ్నీ స్టోన్స్ లైక్ యూజువల్గా మూడు రకాల కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. ఒకటి కాల్షియం ఆక్సలేట్ కిడ్నీ స్టోన్స్, యూరిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్, కాల్షియం ఫాస్ఫేట్ అండ్ సిస్టీన్ కిడ్నీ స్టోన్స్. 4 రకాల వీటిల్లో కాల్షియం ఆక్సలేట్ కామన్. సో మనకు ఆ లవణం ఏ లవణం వల్ల క్రిస్టలైజ్ అయ్యి స్టోన్గా ఏర్పడిందో దాన్ని బట్టి కిడ్నీ స్టోన్స్లో రకాలు చెప్తాం మనం. దీనికి ముఖ్య కారణము మన భారతదేశంలో ఇక్కడుండే హ్యూమిడ్ కండిషన్స్కి, వాతావరణంలో వేడికి, మెజారిటీ ఆఫ్ దెమ్ నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల ఎక్కువ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇంకొక అపోహ ఏమంటే, జనాల్లో ఒకసారి కిడ్నీ స్టోన్ ఫామ్ అయితే సమ్ ఆయుర్వేదిక్ మెడిసిన్, హోమియో మెడిసిన్, వేరే ఏదో సిరప్ తాగితే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి అనుకుంటారు. కిడ్నీ స్టోన్స్ అనేటివి స్టోన్ లాగానే గట్టిగా ఉంటుంది. సో ఏ మందు కూడా ఒకసారి ఫామ్ అయిన స్టోన్ని కరిగించలేదు. సో ఈ లాజిక్ కూడా జనాలకు అర్థం కావడం, ఎందుకంటే అంత పవర్ఫుల్ మందు మనం ఏదైనా తీసుకుంటే అది కిడ్నీలోకి పోయి కిడ్నీ స్టోన్ని మాత్రమే కరిగించే శక్తి ఏ మందుకి ఉండదు. సో అంత పవర్ఫుల్ మందు ఉంటే మనం నోట్లో వేసుకుంటే నాలుగు కరిగిపోవాలి. సో ఇవన్నీ నమ్మొద్దని జనాల్ని కోరుతున్నాను. సో ఒకసారి ఫామ్ అయిన స్టోన్స్ని ఓన్లీ యూరిన్ ఎక్కువ ఫామ్ చేయడం ద్వారా, నీళ్ళు ఎక్కువ తాగడం వల్ల చిన్న చిన్న స్టోన్స్ యూరిన్ ప్రవాహంలో కొట్టుకొని పోయి మూత్రాశయంలో పడిపోయి యూరిన్లో నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి.
ఇవన్నీ కూడా 6 mm 7 mm స్టోన్స్ వరకు ఈ విధంగా సాధ్యమవుతుంది. బియాండ్ 8 to 9 mm స్టోన్స్ యూజువల్గా మూత్రాశయంకి కిడ్నీకి మధ్యలో ఉండే యూరిన్ పైపు 6 mm కంటే ఎక్కువ వెడల్పు ఉండదు. సో బియాండ్ 6 mm 8 mm స్టోన్స్ ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయి కిడ్నీ నుంచి మూత్రాశయంలో పడిపోయేటప్పుడు. అప్పుడు లక్షణాలు వస్తాయి. ఒక ఏమంటే ఒక 10 to 14 days వెయిట్ చేయొచ్చు. నీళ్ళు ఎక్కువ తాగి కొన్ని మందులు ఇస్తాము ఆ ట్యూబ్ వెడల్పు అవడానికి. వాటితో కూడా పడిపోలేదు అంటే లితోట్రిప్సీ అనే లేజర్ పరికరం ద్వారా ఇప్పుడు మనకు యూరాలజిస్ట్ని కలిస్తే యూరాలజిస్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ కిడ్నీ స్టోన్స్. రైట్. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి. హలో 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 రైట్ హలో చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే చెప్పండి. నేను డ్రైవింగ్ చేశాను సార్, నాకు కాళ్ళు వాస్తాయి సార్ మిడిల్, అంటే మళ్ళా డ్రైవింగ్ చేయకుండా లెవెల్ గా పడుకుంటే నార్మల్ అయిపోతాయి సార్. ఎప్పటి నుంచి ఉంది ఇలాగా మీకు? హలో హలో లాజర్ గారు. ఎన్ని నెలల నుంచి ఎప్పటి నుంచి మీకు ఈ ప్రాబ్లం? కాళ్ళ వాపు చాలా రోజుల నుంచి ఉంది సార్ ఈ ప్రాబ్లం. ఓకే, మీ వయసు ఎంత అన్నారు? ఓకే. ఇంకా ఈ కాళ్ళ వాపుల సమస్య చాలా మందికి ఉంటుంది, బట్ అన్ని కాళ్ళ వాపులు కిడ్నీ జబ్బును సూచిస్తాయని అనడానికి లేదు. సో కిడ్నీ సమస్యలో ఉన్న కాళ్ళ వాపులు వస్తాయి, గుండె సమస్య ఉన్న కాళ్ళ వాపులు వస్తాయి, లివర్ ప్రాబ్లం ఉన్న లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాపులు వస్తాయి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాపులు వస్తాయి. ఇవన్నీ మీరు కిడ్నీ టెస్ట్, క్రియాటిన్ టెస్ట్, యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఉన్న వాపులు వస్తాయి. సో 2-3 టెస్టులు మీరు చేపించుకోవడం వల్ల కారణాలు ఏముంది అని బయట పెట్టచ్చు. యూజువల్గా మీకు ఏ కారణం కనిపించలేదు అంటే ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి, ఒకే చోట నిలబడిన వాళ్ళకి వీనస్ ఇన్సఫిషియెంటీ, కాళ్ళల్లో నరాల్లో కొంచెం రక్తం అట్లే ఉండిపోయి పైకి పోలేక కొద్దిగా వాపులు వస్తాయి. ఇది వారికోజ్ వీన్స్ అని అంటారు, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ వారికోజ్ వీన్స్ అని. సో మీరు ఒకసారి ఈ సింపుల్ టెస్ట్, యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఉందా, సీరం క్రియాటిన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని మీ డాక్టర్ గారిని కలిస్తే ఈ కారణాల వల్ల ఏమైనా వాపులు వస్తున్నాయని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ కారణాలు ఏమీ లేవు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ప్రాబబ్లీ మీ ప్రొఫెషన్లో కూర్చొని ఎక్కువ ఉండడం వల్ల వచ్చిన వాపులు ఉండిండొచ్చు. సో మీరు ఈ టెస్ట్లు చేయించుకుంటే మంచిది. రైట్. సో ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ కానీ చిన్నపిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెద్దవాళ్ళలో 100 మందిలో మనకి 13 నుంచి 15 మెంబర్స్కి కిడ్నీ జబ్బులు రావచ్చు. అదే చిన్నపిల్లల్లో కూడా కిడ్నీ జబ్బులు వస్తాయి, కానీ వాళ్ళలో శాతం కొంచెం తక్కువ మందికి ఉంటుంది, లైక్ 5-6%. సో చిన్నపిల్లలకి రావు కిడ్నీ జబ్బులు అనే అపోహ ఉంది, బట్ కిడ్నీ జబ్బులు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో కూడా సర్వసాధారణం అయిపోయి వి సీ అరౌండ్ లైక్ 5-6% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ చిల్డ్రన్ కెన్ హ్యావ్ కిడ్నీ డిసీజెస్. రైట్. సో ట్రాన్స్ప్లాంట్ చేసే సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తాయి? యూజువల్గా కిడ్నీ జబ్బులు నేను ఇందాక చెప్పినట్టు క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 దాటి స్టేజ్ ఫైవ్లోకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే మనకు బాడీలో బ్యాడ్ పార్టికల్స్ శాతం ఎక్కువైపోయి కిడ్నీ ఫిల్టర్ చేయలేక జిఎఫ్ఆర్ 10 కంటే తక్కువ వచ్చి వాపులు బాగా వచ్చి లక్షణాలు ఎక్కువ కనిపించినప్పుడు అప్పుడు మనైతే డయాలసిస్ స్టేజ్ వచ్చింది అని చెప్తామండి. యూజువల్గా డయాలసిస్ స్టార్ట్ చేసుకొని ఏ స్టేజ్లో అయితే ఎవరికైతే మనకి కిడ్నీ డొనేట్ చేయడానికి ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోమని చెప్తాం. ఇదైతే సీకేడీ స్టేజ్ 5లో వ్యాధి లక్షణాలు ఎక్కువ ఉన్నప్పుడు, వాపులు ఎక్కువగా ఉన్నప్పుడు, పేషెంట్ బతకడానికి ఛాన్సెస్ తక్కువ అయినప్పుడు మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి వాళ్ళకి అవగాహన ఇచ్చి వి టెల్ దెమ్ టు గో ఫర్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్. రైట్. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాపకు మొన్న 1 మంత్ క్రితం ఇట్లా కడుపు నొప్పులు వేస్తే స్కానింగ్ చేయించాం సార్. ఓకే చెప్పండి. అందులో కొంచెం కిడ్నీ వాపొచ్చిందని చెప్పారు సార్. మీ పాపకి ఎంత వయసు ఎంత అమ్మా? స్పెషలిస్ట్ చూపించాం సార్. హలో హలో సార్. యా మీ పాపకు వయసు ఎంత? 5 ఇయర్స్ సార్. చెప్పండి. కిడ్నీ వాపొచ్చిందని చెప్పారు సార్. ఐబీపీ స్కాన్ చేయించామన్నారు, చేయించాము. అందులో సరిగా క్లియర్ గా ఏర్పడతలేదని మళ్ళా డీటీపీఏ చేయించామన్నారు, అది చేయించాం సార్. చేపిస్తే ఇట్లా
ఇది 13% చూపిస్తుంది, 87% వేరే కిడ్నీ చూపిస్తుంది. కిడ్నీ తక్కువ పనిచేస్తుంది, ఆపరేషన్ చేయాలంటారు సార్. ఓకే, మీది ఇది కిడ్నీ రైట్ కిడ్నీ వాపు ఉందని ఈ టెస్ట్ని బట్టి నాకు అర్థమైంది. ప్రాబబ్లీ ఇది కిడ్నీకి యురేటర్కి జంక్షన్లో కండ పెరిగి పియూజే అబ్స్ట్రక్షన్ అంటారు, ప్రాబబ్లీ దానివల్లే కిడ్నీ వాపు వచ్చినట్టుంది. సో ఈ జబ్బు యూజువల్గా మనకు చిన్నప్పుడే మొదలవుతుంది, పుట్టినప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే వచ్చే జబ్బులు ఇవి. కనుక్కోవడం కొద్దిగా లేట్ అయింది కాబట్టి కిడ్నీ ఫంక్షన్ ఆల్రెడీ తగ్గిపోయి ఉంది. సో మీరు డిటిపే రినోగ్రామ్ మీరు చెప్పేదాన్ని బట్టి ఓన్లీ 13% వర్క్ చేస్తుంది రైట్ కిడ్నీ. సో దానికి ఇప్పుడు ఆపరేషన్ చేసి ఆ బ్లాక్ తీసేసినా కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా తక్కువ ఉన్నాయి. బట్ ఒకసారి మీరు మళ్ళీ నెఫ్రాలజిస్ట్ యూరాలజిస్ట్కి చూపించుకొని ఆపరేషన్ చేస్తే ఎంత లాభము ఎంత నష్టము రిస్క్ ఎంత బెనిఫిట్ ఎంత చూసుకొని ముందుకు వెళ్ళడం మంచిదమ్మా. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో రాజు గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం, మేము రీసెంట్లీ మా మిసెస్కి డిపా స్కానింగ్ చేయించాము. చెప్పండి. అందులో మాడరేట్ డైలేటెడ్ పిటల్ బోత్ రీనల్ పిలిస్ 6-7 mm ఉందండి, కిడ్నీ సైజ్ లో రీనల్ పిలిస్. ఇది ఎన్నో గర్భం ఎన్నో నెలలో ఉంది మీ వైఫ్ కి? 6 months సార్, 23 6 months. 6 months, ఇదే ఫస్ట్ ప్రెగ్నెన్సీనా? ఫస్ట్ ప్రెగ్నెన్సీ సార్. సో లైకర్ అంటారు కదా, అమ్నియాటిక్ ఫ్లూయిడ్, అది నార్మల్ గా ఉందని చెప్పారా? నార్మల్ అంటే ప్రాబ్లం ఉంది, ఇది ఎక్కువ సైజ్ లో ఉందని చెప్పారు గైనకాలజిస్ట్ వాళ్ళు. లేదు, ఉమ్మునీరు సరిగ్గా ఉందని చెప్పారా? ఉమ్మునీరు సరిగ్గా ఉంది సార్, నార్మల్ గా ఉంది. సో ఇది యూజువల్గా రెండు పక్కల వాపు ఉంది అంటే మొత్తం యురేటర్ మొత్తం వాపు ఉందన్నారా, ఓన్లీ కిడ్నీ వాపు మాత్రమే ఉందన్నారా? సో అగైన్ దీనికి కారణాలు రెండు మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి ఇందాక మేము చెప్పినట్టు పియూజే అబ్స్ట్రక్షన్ అని యూజువల్గా ఒక సైడే వస్తుంది, కొద్దిమందికి రెండు పక్కలు కూడా రావచ్చు. మీరు ఇప్పటికైతే 6-7 mm ఉంది కాబట్టి వెయిట్ చేయొచ్చండి. సో డెలివరీ అయిపోయినా వెంటనే మళ్ళీ ఒకసారి సీరం క్రియాటిన్ టెస్ట్, డిటిపిఏ రినోగ్రాము, అల్ట్రాసౌండ్ అబ్డమెన్, ఎంసీయూజీ అనే 4 టెస్టులు చేసి వెంటనే ఆపరేషన్ చేయడానికి ఆస్కారం ఉందా వెయిట్ చేయొచ్చా అని డిసైడ్ చేస్తారు పీడియాట్రిక్ సర్జన్, పీడియాట్రిషియన్, నెఫ్రాలజిస్ట్ కలిసి. సో మీకు ఇప్పటికైతే 6-7 mm ఉంది కాబట్టి గర్భం మొత్తం అంటే టోటల్ ప్రెగ్నెన్సీ అంతా వెయిట్ చేసి రెగ్యులర్గా స్కానింగ్ చేసుకుని డెలివరీ అయిన తర్వాత వీ కెన్ టేక్ నెసరీ స్టెప్స్. రైట్, సో ట్రీట్మెంట్స్ ఏముంటాయి కిడ్నీ డిసీజెస్కి కానీ ఫెయిల్యూర్స్కి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏముంటాయి? పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది? కిడ్నీ జబ్బుల్లో రెండు రకాలు, ఒకటి అక్యూట్ కిడ్నీ డిసీజెస్, రెండు క్రానిక్ కిడ్నీ డిసీజెస్. క్రానిక్ కిడ్నీ డిసీజెస్కి ఏమంటే మనం ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవి. సో కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం కనుక డిటెక్ట్ చేయగలిగితే ఏసీ ఇన్హిబిటర్స్ అని, ఏఆర్బీస్ అని, కొన్ని డ్రగ్స్, మిగతా కొన్ని సోడియం బైకార్బోనేట్ అనే మందులు వాడుకుంటూ రెగ్యులర్గా నెఫ్రాలజీ ఫాలోఅప్లో చూపించుకుంటూ కిడ్నీ డిసీజ్ సీకేడీ స్టేజ్ 5 ఆర్ డయాలసిస్ స్టేజ్ రాకుండా కాపాడుకోవచ్చు స్టేజ్ 1, 2, 3లో మనం కనుక డిటెక్ట్ చేయగలిగితే. అదే అక్యూట్ కిడ్నీ డిసీజెస్ అయితే మనకి స్టోన్స్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేకుంటే పెయిన్ కిల్లర్స్ వల్ల కానీ, శరీరంలో వేరే ఎక్కడన్నా జబ్బు వచ్చి, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కానీ, ఇవన్నీ కూడా కిడ్నీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ అవుతాయి. ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదన్నా ఉంటే వాటికి ఆ కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చి కంప్లీట్ క్యూర్ చేయడానికి కూడా వీలవుతుంది. రైట్, సో లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, అలాగే మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ ది 6 న్యూస్.